రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు ముందుగా చెప్పుకునేది కుల సమీకరణాలకు సంబంధించి వాళ్ళ పార్టీ ఏం చేసింది ఏం చేయబోతుంది గతంలో ఏం చేసింది అనేది అంటే గొప్పలు చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఎదుటి పార్టీని విమర్శించడం కోసమే గొప్పలు చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తప్పుబడతారు అనేది ప్రస్తుత పరిస్థితుల నిదర్శనంగా కనిపిస్తోంది ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్నది బీసీలకు పెద్దపేట వేశాం గతంలో బీసీలను అగ్రస్థానంలో కూర్చోబెట్టాం బీసీలకు మేము చేసినంతగా ఎవరూ చేయలేదు అని తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీల విషయంలో కూడా పది మంది బీసీలకే ప్రాధాన్యత కల్పించామనేది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అందిస్తున్న వరాలు ఏంటి అనేది తెలుసుకుంటే ఆల్రెడీ అందించేసిన వరాలు ఇప్పుడు ఈరోజు ఏంటి అని తెలుసుకుంటే నిజంగా అందరూ సెబాష్ అంటున్నారు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రికార్డ్ అనమాట ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కూడా తీసుకోలేదు ప్రధానంగా ఈ బ్యాక్వర్డ్ క్యాష్కి సంబంధించి అందించే వరాల విషయంలో తాజాగా ఆయన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత కల్పించారు అంటే బీసీ కార్పొరేషన్లు నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నింద నిజంగా అందరికీ శభాష్ అనిపించేలా ఉంది మొత్తం యాభై ఆరు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే నిజంగా యాభై ఆరు కులాలు అంటే చాలా వరకు ఉపకులాలను కూడా తీసుకున్నారనమాట తీసుకొని యాభై ఆరు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఆ యాభై ఆరు కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు నియమించడం అందులో మహిళలకు ప్రాధాన్యత కల్పించడం నిజంగా అద్భుతమైన చెప్పాలి అత్యంత అరుదైన వన్ని కుల క్షత్రియ అలాగే అగ్ని కుల క్షత్రియ అలాగే బెస్త ఈడిగా నాగవంశీయులు అలాగే పులనాటి వెలమ ఇలాగా చాలా కులాలకు ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం అంటే ముప్పై వేలకు పైబడి జనాభా ఉన్న వారందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది నామినేటెడ్ పదవుల్లో పురుషుల కంటే ఇక్కడ కూడా మహిళలకే ఎక్కువ పోస్టులు కేటాయించారు అంటే కార్పొరేషన్ చైర్మన్లుగా మొత్తం యాభై ఆరు కులాల్లో ఇరవై తొమ్మిది మంది మహిళలకు అవకాశం ఇచ్చారు ఇరవై ఏడు మంది పురుషులకు అవకాశం ఇచ్చారు అంటే ఇక్కడ కూడా మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్యాబినెట్లో చూసుకున్న మొదటి నుంచి చూసుకున్న ఇప్పుడు ఎంపీలుగా మహిళలు ఉన్నారు రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా మహిళలు ఉన్నారు హోంశాఖ మంత్రి మహిళ చాలా కీలక పోస్టుల్లో మహిళా మంత్రులు ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బీసీలకు సంబంధించి బీసీల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పదవులకు సంబంధించిన నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళ చైర్మన్లను ఎంపీకి చేయడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఆఫ్ చెప్తున్నారు అలాగే కాకుండా డైరెక్టర్ పదవుల్లో కూడా యాభై శాతం మహిళలకే కేటాయించారు అన్ని జిల్లాలకు చైర్మన్ పదవుల్లో ఎక్కువగా ఇప్పుడు మహిళలు ప్రాతినిధ్యం వహించబోతున్నారు నిజంగా బీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ అద్భుత నిర్ణయం నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మొత్తం యాభై ఆరు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అంటే గతంలో ఏ ప్రభుత్వం ఇంత సాహసం అయితే చేయలేదు ఓన్లీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది